దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలింగ్ సమావేశానికి హాజరు కావడంపై నిరసన తెలియజేసిన కౌన్సిలర్లు వికరాబాద్ జిల్లా దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలింగ్ సమావేశానికి హాజరు కావడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన ప్రతిపక్ష కౌన్సిలర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వికరాబాద్ జిల్లా తాండూల్ కౌన్సిలర్ తాడికొండ స్వప్న దొంగ ఓటు వేశారంటూ అటువంటి దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్పర్సన్ ని నేడు మున్సిపల్ కార్యాలయంలో జరగబోయే కౌన్సిలింగ్ బడ్జెట్ సమావేశానికి రావడం పట్ల ప్రతిపక్ష కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ ని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. బడ్జెట్ సమావేశానికి హాజరైన వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసమి బస్ మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్తుండగా ప్రతిపక్ష కౌన్సిలర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం బయటకు వచ్చిన కలెక్టర్కు అడ్డంగా నిలబడి దొంగ ఓటు విషయంపై స్పష్టత ఇవ్వాలని చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి బదులుగా కలెక్టర్ ఎన్నికల కమిషన్ చూసుకుంటుందని చెప్పడంతో వినని కౌన్సిలర్లు కలెక్టర్ వాహనం ముందు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని వారిని తోసి పక్కకు నెట్టడంతో అక్కడ నుండి కలెక్టర్ వెళ్లిపోయారు. బడ్జెట్ మీటింగ్ సమావేశానికి ఇక్కడ కలెక్టర్ గారు రావడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఒక దొంగ ఓటు వేసి నిర్ధారణ జరిగినటువంటి చైర్పర్సన్ పక్కన కూర్చొని వాళ్ళు బడ్జెట్ మీటింగ్ని సమావేశం నిర్వహించడానికి పూనుకున్నారు. మేము బడ్జెట్ మీటింగ్ హాల్లోకి వెళ్ళాలంటేనే మాకు మనసు ఒప్పడం లేదు. అసలు దొంగ ఓటు వేసి నిర్ధారణ పూర్తికంగా ఆమె దొంగ ఓటు వేసినట్టుగా నిర్ధారణ జరిగిన తర్వాత కూడా కలెక్టర్ గారు ఎలా ఆమె పక్షాన ఆమె పక్క దగ్గరలో కూర్చొని ఎలా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి కోరం కూడా లేదు లోపల. వాళ్ళు బడ్జెట్ మీటింగ్ని ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. ఈరోజు మాకు చైర్పర్సన్ గారు దొంగ ఓటు వేసి నిర్ధారణ జరిగిన దానిపైన విచారణ జరిగి విచారణలో కూడా ఆమె దొంగ ఓటేసింది తేలిన తర్వాత కూడా ఆమె పక్కలో కూర్చొని మేము ఈ ప్రజాధనం గురించి చర్చించడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయము. ఒక దొంగ చేతికి తాళాలు ఇచ్చి ఆ దొంగ పక్కలో కూర్చొని ప్రజాపాలన చేయాలంటే మాతో కాదు, మేము కూడా దొంగలం అనుకుంటారు ప్రజలు. కాబట్టి మేము ఈరోజు లోపలికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఈ మీటింగ్ని మేము బైకాట్ చేస్తూ ఉన్నాము. అలాగే మున్సిపల్ కేటీఆర్ గారు మున్సిపల్ మన మినిస్టర్ కూడా ఈ విషయంలో ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఈ కలెక్టర్ కానీ మున్సిపల్ మన కేటీఆర్ గారు కూడా మినిస్టర్ గారు కూడా వాళ్ళందరి దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా దీన్ని త్వరగా ఆమె దొంగ ఓటేసినందుకు ఆమెని భర్తప్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే చైర్పర్సన్ మీద తాండూరు మొదటి పౌరురాలు అయిన తనే దొంగ ఓటు వేసి ఆదర్శంగా ఉండవలసిన చైర్పర్సన్ గారు దొంగ ఓటు వేసి మరి ఈరోజు చైర్ మీద కూర్చోవడం అనేది చైర్ను అవమానించినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చైర్పర్సన్ గారిని వెంటనే కలెక్టర్ గారు భర్తప్ చేయాలి. ఎందుకంటే ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఈమె దొంగ ఓటు వేసిందని చెప్పేసి కలెక్టర్ గారికి నివేదిక పంపించినా మరి కలెక్టర్ గారు స్పందించకపోవడం నిజంగా మమ్మల్ని అవమానించినట్లు, తాండూరు జనాన్ని అవమానించినట్లు. మేము గతంలో విధంగా ఆమె పైన అవినీతి ఆరోపణలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలే. మరి ఈరోజు అధికార పార్టీ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి ఈరోజు ఈ తాండూరు జనానికి అభివృద్ధికి నోచుకోలేకుండా మరి అధికారులు ఈ విధంగా సహకరించడం, వాళ్ళకి సహకరించి అవినీతి పరులకు సహకరించడం నిజంగా సిగ్గుచేటైన విషయము. మేముగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మరి ఐపీసీ ప్రజాప్రతినిధుల చట్టం కింద ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలి, ఆమె పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నైతికంగా మరి వెంటనే ఆ రోజు స్టేట్ ఛానల్ మొత్తం మరి దొంగ ఓటు వేసిందని చెప్పేసి ప్రూఫ్ చేసి ఛానల్ మొత్తం చెప్పిన విధంగా మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, మరి ఈ జిల్లా మంత్రి గారు కానివ్వండి, ఆమెను పదవి నుంచి వైదొలిగి వైదొలిగేట్లు ఆమెను తెలియజేసిన బాధ్యత మరి పైన ఉన్నది. కానీ ఈరోజు దుర్మార్గంగా దౌర్జన్యంగా ఈరోజు ఆ చైర్ పైన కూర్చోబెట్టి
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.